బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి అందరికీ ఇష్టమే ఉంటుంది వేడి వేడి బిర్యానీ పక్కనే ఒక నిమ్మకాయ కట్ చేసిన ఆనియన్ కలిపి తింటే అబ్బబ్బా అప్పుడు ఆ మజానే వేరనుకోండి ఇకపోతే ఎక్కడైనా తక్కువ ధరకే బిర్యానీ దొరుకుతుందంటే చాలు దూరం ఎంతైనా సరే అక్కడికి వెళ్ళి మరీ లొట్టలేసుకుని బిర్యానీ లాగించేస్తుంటారు బిర్యానీ లవర్స్ అసలు బిర్యానీ ఎందుకంత తక్కువ ధరకు అమ్ముతున్నారు నాశరకంగా ఏమైనా ఉందా అనేది ఏది ఆలోచించరు తస్మాత్ జాగ్రత్త ఎందుకు అనుకుంటున్నారా ఒక చోట పిల్లి మాంసంతో బిర్యానీ అమ్ముతున్నారు ఎస్ మీరు విన్నది నిజమే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం పెరంబూర్ ప్రాంతంలో రోడ్ల పక్కనే ఎన్నో రెస్టారెంట్లు వెలిసాయి ఇక్కడ బిర్యానీ భలే టేస్టీగా ఉంటుందని స్థానిక ప్రజలు అక్కడికి వెళ్తుంటారు వేడి వేడి బిర్యానీ కోసం లైన్లో నిలబడి మరీ తెచ్చుకుంటూ ఉంటారు మరో దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ విక్రయించే బిర్యానీలో మటన్తో పాటు పిల్లి మాంసం కలిపి బిర్యానీ వండుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి స్థానిక ప్రాంతాల్లో పిల్లులు అర్ధరాత్రి సమయంలో మాయమవుతున్నాయి ఏం జరుగుతుందా అని కొందరు వ్యక్తులు ఒక కంట కనిపెట్టగా నారీ అనే వ్యక్తుల బృందం పిల్లులను పట్టుకెళ్తున్నారని గుర్తించారు అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో సైతం అచ్చం ఇలాగే చాలా పిల్లులు మిస్ అయ్యాయని స్థానికులు చెబుతున్నారు ఇదే విషయాన్ని పోలీసులకు తెలియచేయటంతో ఎట్టకేలకు ఆ నిందితులను పట్టుకున్నారు ఆ పిల్లులను దొంగలించి ఏం చేస్తున్నారని ఆరా స్థానిక రెస్టారెంట్లలో అమ్ముతున్నారని వారు మటన్ పిల్లి మాంసం కలిపి బిర్యానీ వండుతున్నారనే నిజాన్ని బయటపెట్టారు దీంతో పోలీసులు ఆ రెస్టారెంట్లపై తనిఖీలు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి ఇంతే కాకుండా మద్రాస్ హైకోర్టు వెనకాల ఉండే సంచార జాతుల నుంచి పోలీసులు పదకొండు పిల్లిల్ని స్వాధీనం చేసుకున్నారు ఇక నగరంలోని పలు ఫుట్ పాత్ దుకాణాల్లో పిల్లి మాంసం విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది దీనిపై మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు పిల్లి బిర్యానీ వ్యవహారం ఇప్పుడు చెన్నైలో సంచలనంగా మారుతోంది బిర్యానీ పేరుతో ఇలా ఎంతో మంది కేటగాళ్లు తక్కువ ధరకు బిర్యానీ విక్రయిస్తూ ఇంతటి దారుణానికి ఓడిగడుతున్నారు జరిగిన దారుణం తెలుసుకుని స్థానిక ప్రజలు నూరు బాదుకుంటున్నారు మీరు కూడా ఫుట్ పాత్ దుకాణాల్లో లభించే బిర్యానీ తింటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త అన్నీ గమనించి తినండి లేదంటే ఇదిగో మీరు కూడా చివరికి ఇలాంటి బిర్యానీని మీకు తెలియకుండానే మీరే తినేస్తారు చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ పిల్లి బిర్యానీ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి